కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమణారెడ్డి అన్నమయ్య జిల్లా నుండి. సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు వచ్చిన అవకాశాన్ని దళితులంతా సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరం గంగోలు పంచాయతీల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గోపవరం గ్రామానికి వచ్చిన మద్దిపాటి వెంకటరాజుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మద్దిపాటి ప్రచారంలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో దళితులంతా సీఎం జగన్ వెనకాల ఉండి ఆ పార్టీకి 151 సీట్ల మెజార్టీ అందిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు చెందిన పథకాలను రద్దు చేశారని మద్దిపాటి గుర్తు చేశారు. ఎస్సీ సప్లాన్ నిధులకు దారి మళ్లించారని ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. దళిత సోదరుల దెబ్బకు వైసీపీ పార్టీ అడ్రస్ గల్లంతు కావాలని మద్దిపాటి వెంకటరాజు పిలుపునిచ్చారు. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. మీ జాతి బిడ్డని అతి కిరాతకంగా చంపేసి మీ ఇంటికే డోర్ డెలివరీ చేశాను. ఏం పీక్కుంటారో పీక్కోండి సవాలు దళిత జాతికి ఇస్తున్నాడు. అయితే అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు దురదృష్టమో దౌర్భాగ్యమో శాంతి భద్రతను పరిరక్షించాల్సి దళిత జాతిని కాపాడాల్సిన హోమ్ మినిస్టర్ కూడా దళితురాలే. ఇది మన దౌర్భాగ్యం. ఇలాగ దళితుల మీద హత్యాకాండ దళితుల భూములు లాక్కొని దళిత సంక్షేమ పథకాలను రద్దు చేసి ఈ రకమైన హింసను సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. ఇంకా మనలో చైతన్యం రాకపోతే ఇంకా మనలో కసి పౌరుషం రాకపోతే భవిష్యత్తులో అందరూ కూడా దళితుల మీద దాడులు చేయడానికి కానీ దళితుల మీద హత్యాకాండ చేయడానికి కానీ దళితుల భూములు ఆక్కోవడం కానీ ఇవి పరిపాటు అయిపోతాయి. దయచేసి మనలో ఒక చైతన్యం మనలో ఒక పౌరుషం రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగజ్జీవరావు గారు ఏవైతే కలలు కానీ దళిత జాతి ఉత్తరాలు జరగాలని భావించారో దానికోసం పోరాడదాం. ఇక్కడ నాకులు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వారి గురించి కూడా మాట్లాడదాం. 2009 గోపాలపురం ప్రజలందరూ ఆశీర్వదించి దీవించి ఓ ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారు పక్కన కొల్లూరు నియోజకవర్గానికి జంప్ మళ్ళీ అక్కడ ప్రజలు ఆశీర్వదించి దీవించి 2019 గెలిపించి 2 సార్లు మంత్రిని చేస్తే ఎంత రుణం తెచ్చుకోవాలండి. అసలు నిజానికి ఎమ్మెల్యే చేస్తేనే బోళ్ళంత రుణపడిపోయి ఉంటాం. మంత్రిని ఆ నియోజకవర్గంలో చేస్తే మళ్ళీ 2024 వచ్చరికి గోపాలపురానికి జంప్. అయితే ఇక్కడ మా ప్రెసిడెంట్ అంటే హోంమంత్రి గారు రేపు 2024 ఓట్లేస్తే 2029 ఎక్కడికి జంప్ అవుతారు? ఇలాంటి జంపింగ్ చపాకల్ని ఓ పక్క మద్దిపాటి వెంకటరాజు అంబేద్కర్ వారసుడు బాబు జగజ్జీవరావు వారసుడు మహాత్మా పూలే వారసుడు అత్తడుగు అణగారిన వర్గాల కోసం పేద వర్గాల కోసం శ్రామిస్తుల కోసం చెబుతోటి కష్టపడే ప్రతి శ్రామిక జీవి కోసం అండగా నిలబడతాడు మద్దిపాటి వెంకటరాజు. నేను అడిగేది ఒకటే, రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిపించండి, ఒక చరిత్ర సృష్టిద్దాం. ఒక సామాజికుడు వెనకాల ప్రజలంతా సైన్యంలో ఉన్నారు, దీవించారు, అఖండ విజయాధించాలనే సందేశాన్ని ఈ రాష్ట్రానికి పంపిస్తాం. జంపింగ్ జపాంగులకి ఇక్కడ చోటు ఉండదు అనేక వార్నింగ్ ఇస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ని తిరిగి ఇచ్చేద్దామని మరొకసారి తెలియజేస్తాం.